हाई फ्रेंड्स एला बहुरा वेलकम टू अवर चैनल हसीना फैशन अं हसीना टेलरिंग क्लासेस अंडी नीन टेलरिंग क्लासेस चुप्तना ईजी ब्लौज स्टिचिंग अने मन दुनाव स्टेप वन बैक पार्ट पेड़ना स्टेप टू फ्रंट पार्ट पेड़ना एंकंटे क्रतक कदीग उ फ्रंट पार्ट बैक पार्ट फ्रंट पार्ट चेतुलु షేప్ బెల్ట్ అనేది కష్టమవుతుంది మీరు కొత్తగా నేర్చుకుంటున్నారంటే కష్టమవుతుంది కటింగ్ కూడా ఈజీగా చేయలేరండి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 గా నేను పెడుతున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు కొంచెం లేట్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అది కూడా వీడియో కూడా కొంచెం పెద్దగా పెట్టడం అయిపోతుందండి పెద్దగా అవుతుంది అప్లోడ్ చేయలేం కష్టమవుతుంది మీరు గనక ఈజీగా స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 ప్రాసెస్ లో కటింగ్ చేసుకుంటూ వెళ్ళారంటే మీరు ఆ చేసిన దాన్ని నేను చెప్పిన దాన్ని అది క్లాస్ ఆ క్లాస్ ని पेपर मीदे ट्रई ची तर क्लाक ट्रई ची तर को ग्लोव कटिंग पूर्ति ने फ्रेंड्स चूँ मैं क्लाते मुझे भागा वनक भागा क्लाते मिंदी क्लात् नैन इला मड़ते चूँ को दर गम चूँ फ्रेंड्स ईजीग चत ब्लौज पेटी कटू ब्लौज पेटी इपड़ मन उपटी भागा चंक इला पैक ची पैक उपटी भागक फ्रेंड्स ची कटिंग चूँ उपटी भाग चये ना मन इप्ड चूँ कोई ब्लौज की पैकिंग से प्लेन ब्लौज का बट्टी मड़त की खचिता अदे हेमिंग चेति पनी कदमी सादा ब्लौज की दाने को मन इंच फोल वाली इंच अंटे इंत सरपोदी मड़तल की मड़तल की वदा चति मड़तल की इन ने चपड़ी गीत मीदी पटे चूँगी చూడండి ఎప్పుడు ఇలా మడతలు ఆపోజిట్ గా నా వైపుకు ఉన్నాయి మడతలు నా వైపుకు ఉండాలి ఇలా ఇది ఓపెన్ లు ఓపెన్స్ ఇక్కడ నా మీ దగ్గర ఉండాలి ఈ ఓపెన్స్ అన్ని ఇటు ఆపోజిట్ గా ఉండాలి నా ఇట్లా పై వైపుకు ఉండాలండి ఇక్కడ మడత ఉండాలి ఈ గీత మీద నుంచి నేను చెయ్యి ఇలా డైరెక్ట్ గా పెడుతున్నాను చూడండి మనకి ఇక్కడ మడత పోకుండా ఇలా పెట్టానండి यह भुजन दर मन की स्टे पुट गीत कदा गीत को पैंच पाविं पैक गी को पाविंच इला चूँ चंकते इंतरकू मन की इला करेक्ट सामन परचे एंतरक वस्तो अद मारजिंग सेसा इला इला मारजिंग सेसा इकड इला ची लूज इला मारजिंग सेसा ఇప్పుడు నేను చేయి తీసేస్తున్నానండి ఇక్కడ చూడండి నేను మార్జిన్ గుర్తులు పెట్టుకున్నాక 1 2 3 మూడు గుర్తులు పెట్టుకున్నాక తీసేశాను అంటే పొడవు ఈ మడతకు కూడా నేను ఇక్కడ పెట్టాను మడతకు కూడా పెట్టానండి చేయి మడతకు కూడా ఇప్పుడు ఇక్కడ నేను మార్జిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మనం పెట్టుకున్న డాట్ ని కలుపుకున్నాము పెట్టుకున్న డాట్ ని కలుపుకున్నాండి కలుపుకున్న తర్వాత ఇక్కడ ఈ గీతకి మనం పెట్టుకున్న గుర్తులకి అందాజుగా 2 ఇంచుల దాకా కిందకి డౌన్ వస్తుందండి చంక గీసేటప్పుడు ఇలా చూడండి కింద నుంచి ఇలా పైకి వస్తాను నేను అలా ఒక డైరెక్ట్ గా మీరు గీయలేరు అనుకుంటే గనక చూడండి ఇలా డాట్స్ పెట్టి చుక్కలు ఇలా చుక్కలు పెట్టుకుంటూ వచ్చి దీంట్లో కలవాలి ఫ్రెండ్స్ చూడండి కలిపేసేయాలి చూడండి ఇలా కొండాకనుల్లో కింద నుంచి వచ్చి పైకి కలిపేశాను చూడండి దీన్ని కూడా మనం గుర్తులు పెట్టుకున్నాం కదా ఈ చంక చెయ్యి గుర్తు పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇలా కలిపేశాను చూడండి ఇప్పుడు చెయ్యి అనేది మనకి ఈ ఆకారంలో వచ్చేసింది ఇప్పుడు ముందు భాగానికి మనం లోతు తీసాము అదే క్రాస్ అండి క్రాస్ తీసాము ఇప్పుడు దీనికి కూడా చేతులకు కూడా ఒక పార్ట్న క్రాస్ తీయాలి ఇలా
ఇలా డాట్స్ పెడితే చాలు ఫ్రెండ్స్ ఇలా ఒక అర ఇంచు ఎందుకంటే ఇది తీయకుంటే మనకి ఫ్రంట్ అనేది చంకల దగ్గర ముందు భాగాల చంకల దగ్గర మడతలు వస్తాయండి బ్లౌజ్ కరెక్ట్ గా ఫిట్టింగ్ అవ్వాలి అనుకుంటే గనక ఇది కంపల్సరీ తీయాలి ఇప్పుడు నేను చంక కట్ చేసేస్తున్నాను బయటికి తీసేస్తున్నానండి ఈజీగా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు ఇది మీరు గనక ఫస్ట్ సారే మనం చుక్క మన ఇట్లా డాట్స్ పెట్టి చుక్కలు పెట్టి కలపడం కూడా కష్టం అవుతుంది రావట్లేదు అనుకుంటే కనుక మీరు ఒకసారి 2-3 సార్లు పేపర్ మీద ఖచ్చితంగా ట్రై చేయండి పేపర్ మీద కట్ చేసిన తర్వాత మీరు జాకెట్ మీద కటింగ్ అనేది ట్రై చేయండి కంపల్సరీగా వస్తుందండి ఎవరికైనా వస్తుంది రాకుండా ఉండడమే లేదు మీకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మళ్ళీ అడగండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీ చేయండి ఎందుకంటే నెక్స్ట్ వీడియో నేను చేయాలి మరిన్ని చేయాలి మీకోసం ఈజీగా టైలరింగ్ క్లాసెస్ అనేది పెట్టాలి మీరు కమెంట్స్ పెడితేనే నాకు అర్థమవుతుందండి ఇంకా ఎట్లాంటి వీడియోస్ చేయాలి ఏం చేయాలి మీకు ఎలా నచ్చుతున్నాయి వీడియోస్ నావి ఏం పెడితే నచ్చుతున్నాయి ఎలా చెప్పాలి అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అది బూస్టప్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ లైక్ చేసి షేర్ చేస్తే మాకు ఇంకా ఇంట్రెస్టింగ్ వస్తుందండి ఫ్రెండ్ మీరు ఎంకరేజ్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను కొత్తగా పెట్టానండి ఛానల్ హసీనా ఫ్యాషన్స్ అండ్ హసీనా టైలరింగ్ క్లాసెస్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వెనక భాగం ముందు భాగం చూడండి చేతులు తీసుకున్నాం ఇప్పుడు మనకు మిగిలిన క్లాత్తో మనం ముందు షేప్ పట్టీలు అంటే క్రాస్ బెల్ట్ అనేది కూడా తీసుకున్నాము చూడండి ముందు భాగాలు కట్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ముందు భాగాలు అనేది కటింగ్ చేసిన తర్వాత కింద పీస్ ఉంది కదా ఈ విధంగా దీనికి వచ్చే పీస్ని నేను బయటికి తీస్తున్నాను క్రాస్ బెల్ట్ కోసం ఈ లెంత్ అనేది సరిపోదు కొంచెం తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మనకి ఇక్కడ మిగిలిన క్లాత్లో ఈ పార్ట్ని నేను కటింగ్ మిగిలిన క్లాత్లో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి కొంచెం కింద ఒక ఇంచ్ కింద గీసుకుంటున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇలాగనే ఇక్కడ లోతు ఆకారం ఉంది కదా ఇక్కడ మనం ఇక్కడ కటింగ్ అయిన తర్వాత వచ్చే ఆకారం ఇక్కడ పైన అలాగే గీస్తున్నాను ఈ క్లాత్ పెట్టుకున్న భాగాన కింద ఒక ఇంచ్ షేప్ పట్టి కుట్టుకోవడానికి పెంచాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి చూసారండి మనకి ముందు భాగాలు చేపట్టి చేతులు ఇది వెనక భాగంలో నేను మెడ కట్ చేయలేదండి ముందు భాగంలో తీసేసాను వెనక భాగం అనేది తీసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత లాస్ట్ మీద నెక్ ఫినిషింగ్ చేసే కట్ చేసేవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎందుకంటే బ్యాక్ పార్ట్ పెట్టి ముందు భాగాలు తీయాలి కాబట్టి వెనక మెడ అనేది తీసుకోకూడదు లాస్ట్లో మనం వెనక మెడ అనేది కూడా తీసేయచ్చు ఇప్పుడు మనకు వెనక భాగం ముందు భాగం హ్యాండ్స్ అనేవి అన్నీ కరెక్ట్గా వచ్చేసాయండి ఇక్కడ గమనించండి ఫ్రెండ్ ఒకటి మనం ఇక్కడ డాట్ అయితే పెడతాం కదా ఈ పార్ట్కి డాట్స్ పెడతాము దానికి క్లాత్ ఒక డాట్స్ పట్టుకున్న తర్వాత మనకి షేప్ పట్టి అనేది ఈ లెంత్ ఉండదండి మనం కట్టికేంటి చేసుకుందాము ఫస్ట్ ఈ లెంత్ అనేది తగ్గిపోతుంది
ఇక్కడ 2 ఇంచెస్ క్రాస్ బెల్ట్ తీసుకున్నాక 2 ఇంచెల్ క్లాత్ తీసేశారండి తీసేసిన తర్వాత ఈ మన ముందు భాగాన్ని డాట్స్ పడతాము డాట్స్ పట్టే విధానంలో మనకి ఈ క్రాస్ బెల్ట్ అనేది ఫిట్టింగ్ సరిగా సరిపోతుంది ఎంత డాట్ పట్టాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను పెడతానండి మీకు ఇక్కడ ఇలా డాట్స్ తర్వాత ఈ క్రాస్ బెల్ట్ అనేది సరిపోతుంది వెనక ఫ్రంట్ వెనక భాగం ముందు భాగం క్రాస్ బెల్ట్ హ్యాండ్స్ అనేవి పూర్తిగా కటింగ్ అయిపోయింది బ్లౌజ్ కటింగ్ మొత్తం చెప్పానండి మీకు నేను అప్లోడ్ చేస్తున్నాను ముందు భాగం పార్ట్ 1 క్లాస్ 1 లో పెట్టున్నాను క్లాస్ 2 ఇది పార్ట్ 2 దీంట్లో హ్యాండ్ కటింగ్ షేప్ బెల్ట్ రెండు వచ్చేసాయండి దీని తర్వాత పూర్తిగా బ్లౌజ్ కటింగ్ ఫినిషింగ్ అయిపోయింది నెక్స్ట్ వీడియో నేను పేపర్ కటింగ్ అనేది కూడా పెడతాను చూపిస్తానండి నెక్స్ట్ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చెప్పి అడగండి కామెంట్స్ పెట్టండి కంపల్సరీగా కామెంట్స్ పెడితే నేను కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ తీయగలుగుతాను ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ పేపర్ కటింగ్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు మీకు ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్ బాయ్ అండి